పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో అమరావతి రైతులను జైలుకు తరలించడంలో భాగంగా వారి చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ రైతుల మనోభావాలను ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ పెదపూడి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండల నాయకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తూ ఉందనడానికి ఇవాళ అమరావతిలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ. అమరావతి రైతాంగం, అమరావతి దళితులు, మహిళలు అందరూ కలిసి ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తూ ఉంటే దానికి పోటీ ఉద్యమం నడపాలని ప్రభుత్వం భావించడం, వేరే వేరే ప్రాంతాల నుంచి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి ఉద్యమానికి అమరావతి ఉద్యమానికి పోటీ ఉద్యమం నడపాలని ప్రయత్నం చేస్తే ఆ వస్తున్న వారిని దళితులు దళిత రైతులు ఆపి మాట్లాడిన సంఘటనని ఆసరాగా చేసుకొని దళితులపైన ఇవాళ దళిత రైతులపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది దళితుల మౌనభావాలను కాపాడాలి, దళితుల గౌరవాన్ని కాపాడాలి, దళితుల హక్కులను కాపాడాలని ప్రవేశపెట్టిన చట్టం. ఆ చట్టాన్ని ఎంతలా దుర్వినియోగం చేస్తున్నారన్న దానికి పరాకాష్ఠగా ఇవాళ దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించడం అనేది మరి ఒక దర్పణంగా మిగులుతూ ఉంది. అదీ కాకపోయినా పంట పండించే రైతుల్ని, అన్నం పెట్టే రైతులకి చేతులకు బేడీలు వేసిన సంఘటన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు నిర్వచించడం జరిగింది. ఎవరైనా వ్యక్తుల్ని అరెస్టులు చేసినప్పుడు కానీ, వాళ్ళని రిమాండ్కి పంపించినప్పుడు కానీ, వాళ్ళని జైలుకి పంపించినప్పుడు కానీ పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ మార్గదర్శకాలను తొంగలో తొక్కి ఇవాళ రైతుల చేతులకు బేడీలు వేసి, అది దళిత రైతుల చేతులకు బేడీలు వేసి రిమాండ్లో ఉన్న ఖైదీల్ని జైలుకు తరలించే ప్రక్రియ ఇవాళ ఒక పాశవికమైన చర్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత పాశవికంగా కక్ష సాధింపు చేస్తూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం.